సారుకు కొత్త తలనొప్పి మొదలైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉండనీయడం లేదు. హైదరాబాద్ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చగా మారింది. నిన్న చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కలిశారు. గతంలో వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన వాళ్లే. పదేళ్లలో చంద్రబాబును ఎప్పుడూ కలవని అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్కు చెప్పే చంద్రబాబుతో భేటీ అయ్యారా, కేసీఆర్కు చెప్పేదేంటని డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబును కలిశారా అన్నది హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీఆర్ఎస్కు గ్రేటర్లో మంచి ఆదరణ లభించింది. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ ఆదేశించినా డోంట్ కేర్ అంటున్నారు. బల్దియా సమావేశానికి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పార్టీ ఆదేశాలు జారీ చేసినా డుమ్మా కొట్టారు. ఇప్పుడు చంద్రబాబుతో ఇద్దరు శాసనసభ్యులు సమావేశం కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. వాళ్ళిద్దరూ కదలికలపైన ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సారుకు కొత్త తలనొప్పి మొదలైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉండనీయడం లేదు. హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చెప్పండి. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కలవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా రాజేందర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ వీళ్ళిద్దరు కూడా నిన్న చంద్రబాబు నాయుడిని కలిశారు. అయితే వారు చెప్పేది మర్యాద పూర్వకంగానే కలిశామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కలిసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఇద్దరు పర్మిషన్ లేకుండానే అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడిని కలిసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే చూసాం మనము, ఈ మధ్యకాలంలో గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పేసి వరుస కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. చూసాం మనము, కేసీఆర్ కూడా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు బుజ్జగింపులకు తలగొట్టలేదు. బుజ్జగించిన మరుసటి రోజే చేవేళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా నిన్న కలిసినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఇటు కేసీఆర్కి ఎటువంటి అంటే కేసీఆర్ని ఇటు చంద్రబాబు నాయుడిని కలుస్తున్నామని చెప్పకుండానే వీళ్ళు నేరుగా వెళ్ళి కలిసినట్టుగా కూడా చెప్తున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాటని జవదాటని ఎమ్మెల్యేలు ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితి మొత్తం రివర్స్ అయిందని చెప్పవచ్చు. ఎవరు కూడా కేసీఆర్ బుజ్జగింపులకి కానీ అంటే పార్టీ మారుతున్న వారికి బుజ్జగిస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు. ఎవరు దారి వారిదన్నట్టుగా ఎవరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం